నీకు ఇంటి నాకు ఇంటి ఏపీలో ఈ నినాదాన్ని వందకు వంద శాతం టీడీపీ లిక్కర్ సిండికేట్ సక్సెస్ఫుల్గా అమలు చేసింది ఏపీలోని మద్యం షాపులన్నీ కూటమి నేతలు సొంతం చేసుకున్నారు అందులో మెజారిటీ మద్యం షాపులు పచ్చ ముఠానే కైవసం చేసుకుంది ఇక పచ్చమోకకి సంబంధం లేకుండా లైసెన్సులు దక్కించుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళని బెదిరించి భయపెట్టి థర్టీ పర్సెంట్ ఎల్లో ట్యాక్స్ కట్టాల్సిందేనని హుకుం కూడా ఆల్రెడీ జారీ చేసేశారు తెర వెనుక టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు జనసేన బీజేపీ నేతలు తెర ముందు వాళ్ల అనుచరులు బంధుమిత్రులు రాక్షస రాజ్యంలో ఇకపై రాత్రి పగలు అన్న తేడా లేకుండా మద్యం ఏరులై పారేలా చేయడానికి సర్వం సిద్ధం చేసేశారు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు సర్కార్ ఆ అరాచకాల్లో లెక్కర్ మాఫియాను కూడా చేర్చేసింది సంపద సృష్టించడంలో నన్ను మించిన వాళ్లే లేరని దశాబ్దాలుగా ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చే చంద్రబాబు తన వాళ్లకి సంపద సృష్టించడంలో తనను మించిన వాళ్లే లేరని మరోసారి నిరూపించుకున్నారు అధికారులకి వచ్చిన క్షణం నుంచి మాఫియాల పరంపరతో ఏపీని అల్లాడించేస్తున్నారు ఇసుక మాఫియా మైనింగ్ మాఫియాలకి ఇప్పుడు లెక్కర్ మాఫియా తోడైంది ప్రజలను మధ్యంలో ముంచేయాలి తన ఆటవిక పాలన గురించి ప్రశ్నించే విచక్షణ జ్ఞానం లేకుండా చేయాలి రాత్రి పగలు మందు అందుబాటులో ఉంచి మందుబాబులను దోచేయాలి వాళ్ళ కుటుంబాలను నడి వీధికి లాగేయాలి ఈ ఆశయాల సాధనలో చంద్రబాబు సర్కార్ విజయవంతంగా అడుగులు వేసింది ఇక ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చే క్రమంలో పచ్చ ముఠా పెట్టే పరుగులు చేసే అరాచకాలు రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా మూడు ఫుల్లులు ఆరు పెగ్గలుగా సాగిపోనున్నాయి చంద్రబాబు ప్రభుత్వం మరో ఘనకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది నాలుగు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కడం దగ్గర నుంచి ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే కుట్ర పన్నడం దాకా అనేక నీచ కార్యాలను చకచకా చేసుకుపోయింది చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్ర గా మార్చడంలోనూ విజయం సాధించింది రాష్ట్రంలోని మొత్తం మద్యం షాప్లను టీడీపీ లిక్కర్ సిండికేట్ దక్కించుకుంది మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు జనసేన బీజేపీ నేతలు తెర వెనుక మొత్తం వీళ్లే తెర ముందు వారి అనుచరులు బంధుమిత్రులు పారదర్శకత అన్నదాన్ని పాతరేసి మరి మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాప్లను దక్కించుకునే కుట్రని అత్యంత విజయవంతంగా పూర్తి చేసింది టీడీపీ లిక్కర్ సిండికేట్ మొత్తం మద్యం దుకాణాల లైసెన్స్లన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియను టీడీపీ సిండికేట్ హైజాక్ చేసింది టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారు మినహా ఇతరులను దరఖాస్తులు వెయ్యనివ్వకుండా అడ్డుకుంది అక్కడక్కడా ఎవరైనా దరఖాస్తులు వేసి ఉంటే వారిని బెదిరించి తప్పుకునేలా చేసేందుకే తాజాగా కమిషన్ల పేరుతో బెదిరింపులకు బరి తెగించింది దీంతో భయపడి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకునేలా చేయడమే టీడీపీ సిండికేట్ ఎత్తుగడ ఇందుకోసం టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు బరి తెగించి బెదిరింపు పర్వం నిర్వహించారు చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు చేసినట్టు టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు గుర్తించారు వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేసేందుకు తమ మనుషులను వారి ఇళ్లపైకి పంపించారు చాలా చాలామంది దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో లాటరీ ప్రక్రియకు రెండు రోజుల ముందు నుంచి కొత్త ఎత్తుగడ వేశారు లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే వచ్చే ఆదాయంలో ముప్పై శాతం వరకు తమకు కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు అంటే మద్యం షాపు లైసెన్స్ పక్కాగా టీడీపీ లిక్కర్ సిండికేట్కే రావాలి పొరపాటున బయటి వాళ్లకు వస్తే పచ్చ ముఠాకి ముప్పై శాతం కమిషన్ చెల్లించాలి నాలుగు నెలలకు హత్యలకు కిడ్నాప్లకు దాడులకు ఆంధ్రప్రదేశ్ ని కేరఫ్ అడ్రస్ గా మార్చేసిన టీడీపీ నేతలు మద్యం షాప్ల విషయంలో పబ్లిక్ గా రౌడీజం ప్రదర్శించడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు ఇదిగో ఒకసారి ఇది చూడండి ఎవరన్నా పదహైదు పైసలు మండలానికి పదహైదు పైసలు ఇవ్వాల్సిందే పెట్టుబడి ఉండదు నాకు కావచ్చు ఇంప్రూవ్మెంట్కి ఇంప్రూవ్మెంట్ ఇవ్వాల్సిందే ఎవరన్నా చేసుకోండి పదహైదు పర్సెంట్ పెట్టుబడి లేకుండా ఉంటుంది పద ఇరవై పర్సెంట్ నేను పెట్టుబడి పెడతా నాకు ఇవ్వాల్సిందే చూసారుగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీజం పచ్చి బూతులతో పరమ చిల్లరగా ప్రవర్తించే జేసి ప్రభాకర్ రెడ్డికి ఇంత ఆగ్రహం ఎందుకొచ్చిందంటే అందుకు కారణం ఆయన నియోజకవర్గంలో ఆయన వర్గం కాకుండా మద్యం ఇసుక దుకాణాల కోసం వేరే వాళ్లు దరఖాస్తు చేయడమే నియోజకవర్గంలో మద్యం ఇసుక ఇతర వ్యాపారాలన్నీ తామే నిర్వహిస్తామన్నారు అలా కాకుండా ఇతరులు ఎవరైనా సరే మద్యం ఇసుక ఇతర వ్యాపారాలు చేయాలంటే తమకు పదిహేను శాతం కమిషన్ చెల్లించాలని దాంతోపాటు తమకు ఇరవై శాతం వాటా ఇవ్వాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి హుకుం జారీ చేశారు అన్నట్టుగానే నియోజకవర్గంలో మొత్తం మద్యం షాపులను జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గమే సొంతం చేసుకుంది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్గం మద్యం దుకాణాల ఆదాయంలో ముప్పై శాతం కమిషన్ చెల్లించాలని హుకుం జారీ చేసింది సమ్మతించకుంటే అసలు మద్యం దుకాణమే నిర్వహించలేరని హెచ్చరించింది నంద్యాల జిల్లా శ్రీశైలంలో టీడీపీ మద్యం సిండికేట్ తమ కమిషన్ రేటు ఇరవై ఐదు శాతం అని ప్రకటించింది ఉమ్మడి విశాఖలో మద్యం సిండికేట్ కింగ్ గా గుర్తింపు పొందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మరోసారి తన దాదాగిరి చూపించారు విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్తో పాటు నగరంలోని ప్రధాన జంక్షన్లలో అన్ని మద్యం దుకాణాల లైసెన్స్లు తామే దక్కించుకునేలా మొదటి రోజు నుంచి బెదిరింపు పర్వం నడిపించారు విశాఖలోని ఇతర ప్రాంతాలతో పాటు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తమ సిండికేట్ సభ్యులకేనని తేల్చి చెప్పారు కాదని ఎవరైనా లైసెన్స్ దక్కించుకుంటే ముప్పై శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనని సిండికేట్ స్పష్టం చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ అంతటా టీడీపీ లిక్కర్ సిండికేట్ మద్యం వ్యాపారులను భయపెట్టి బెదిరించి మద్యం షాప్లను దక్కించుకుంది ఇవాళ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజల్ని అంటే వ్యాపారస్తుల్ని వాళ్ళు మాటల ద్వారా భయకంపితులను చేస్తున్న విధానం ముప్పై శాతం ఇవ్వాలి ముప్పై ఐదు శాతం ఇవ్వాలి మమ్మల్ని కాదనంటే వ్యాపారం చెయ్యనివ్వము ఇది ప్రజాస్వామ్యమా నియంతృత్వం ఎక్సైజ్ శాఖ మంత్రిగా టీడీపీ మద్యం సిండికేట్లో తమదే సింహ భాగం అని మంత్రి కొల్లు రవీంద్రవర్గం వీరంగం సృష్టించింది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాల్లో మద్యం దుకాణాలను ఏకమొత్తంగా దక్కించుకునేందుకు విజయవంతంగా స్కెచ్ గీసింది దరఖాస్తు చేసిన వారికి మంత్రివర్గీయులు రెండు రోజులుగా ఫోన్లు చేసి మరీ తమదైన శైలిలో బెదిరించి భయపెట్టారు మద్యం దుకాణాల్లో తమకు యాభై శాతం వాటా ఇవ్వాలి లేదా మద్యం ఆదాయంలో ఇరవై ఐదు శాతం కమిషన్ అయినా ఇవ్వాలని స్పష్టంగా చెప్పేశారు చివరికి తాడేపల్లిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా మంత్రి కొల్లు రవీంద్ర వర్గీయులు ఫోన్లు చేసి బెదిరించడం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే అది మంత్రి లోకేష్ నియోజకవర్గం లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వారిని కూడా కొల్లు రవీంద్ర వర్గం బెదిరించడంతో లోకేష్ అండతోనే కొల్లు వర్గం రెచ్చిపోతోందని స్పష్టమవుతోంది అసల మాటకొస్తే ఏపీ వ్యాప్తంగా టీడీపీ లిక్కర్ సిండికేట్ బెదిరింపుల పర్వం వెనుక రౌడీయిజం వెనుక ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు వందకు వంద శాతం ఉన్నాయన్నది సుస్పష్టం ఆంధ్రప్రదేశ్ని కేవలం నాలుగు నెలల్లో అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అతలాకుతలం చేసేసిన పచ్చమూక ఇకపై ప్రజలను మద్యం మత్తులో ముంచేసి వారిలో ప్రశ్నించే తత్వాన్ని చంపేసి మరింత దోపిడి చేయడానికి రంగం సిద్ధం చేసేసింది మద్యం షాపులన్నీ టీడీపీ లిక్కర్ సిండికేట్ వే లాభాలన్నీ ఎల్లో ఫెలోస్ వే పారదర్శకత అన్న పదాన్ని చంద్రబాబు సర్కార్ ఎప్పుడో పాతరేసేసింది మద్యం షాపుల సాక్షిగా బెల్ట్ షాపుల కేంద్రంగా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పిండుకోవడానికి రెడీ అయిపోయారు కూటమి నేతలు ఇంకా ప్రైవేట్ మద్యం షాపులు ఓపెన్ కాకముందే బాబులను వెచ్చలవిడిగా దోచుకోవడానికి కొత్త స్కెచ్ కూడా రెడీ చేసేశారట ఎంఆర్పీ రేట్లతో సంబంధం లేకుండా క్వార్టర్ బాటిల్కి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఎక్కువ వసూలు చేయడానికి సిద్ధమయ్యారట ప్రభుత్వ పెద్దల అండదండలు పరిపూర్ణంగా ఉండడంతో మద్యం షాపుల కేంద్రంగా కళ్ళు చెదిరే రీతిలో దోపిడీ పరవానికి తెరతీయడానికి టీడీపీ లిక్కర్ మాఫియా తహతహలాడుతోంది బెదిరించడం రౌడీజం చేయడం దోచుకోవడం వ్యవస్థలను తమ దౌర్జన్యాలకు వాడుకోవడంలో తమకు తిరిగే లేదని టీడీపీ లిక్కర్ సిండికేట్ తో ముఠా మరోసారి నిరూపించుకుంది మద్యం పాలసీ ప్రకటించినప్పుడు పారదర్శకత లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆచరణలో మాత్రం తమకు అచ్చొచ్చిన అరాచకాన్ని నమ్ముకుంది మొదట మద్యం షాపుల లైసెన్స్లన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియను టీడీపీ లిక్కర్ సిండికేట్ హైజాక్ చేసింది టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారు మినహా ఇతరులను దరఖాస్తు వేయకుండా అడ్డుకుంది ఆ తర్వాత మిగిలిన వాళ్లకి చెక్ పెట్టడానికి ఎప్పట్లానే బెదిరింపులతో బరి తెగించింది అక్కడక్కడా ఎవరైనా దరఖాస్తు వేసి ఉంటే తప్పుకునేలా చేసేందుకు కమిషన్ల పేరుతో రౌడీయిజం మొదలుపెట్టింది వారిని భయపెట్టి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకునేలా చేయడంలోనూ విజయం సాధించింది ఆ తర్వాత మిగిలితే వాళ్లు మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో థర్టీ పర్సెంట్ కమిషన్ని ఎల్లో గా ఇవ్వడానికి రెడీ అయిన వాళ్ళన్నమాట ఇలా మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులు తమ గుప్పిట్లోనే ఉండేలా చూసుకునే కుట్రని టీడీపీ లిక్కర్ సిండికేట్ పక్కాగా అమలు చేసింది ఇక్కడితో పచ్చముఠా ఆగడాలు అయిపోలేదు అసలు కథ ఇకపై మొదలు కాబోతోందని ప్రైవేట్ మద్యం షాపులు ఓపెన్ అవ్వగానే మందుబాబులను దోచుకోవడానికి టీడీపీ లిక్కర్ సిండికేట్ మరో భారీ స్కెచ్ గీసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి సిండికేట్లో లేని వాళ్లు మద్యం షాపుకి దరఖాస్తు చేస్తే వాళ్లని బెదిరించి భయపెట్టిన టీడీపీ లిక్కర్ సిండికేట్ మరింత బరితెగించి దోపిడీ చేయడానికి ఆపరేషన్ ఎంఆర్పీ రేట్స్ మొదలు పెట్టబోతోందట భారీ దోపిడీకి ప్రభుత్వ ముఖ్య నేతలతో డీల్ కూడా కుదిరింది ప్రైవేట్ మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలతో విక్రయించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది మద్యం షాపుల్లో ఒక్కో బాటిల్ పై పదిహేను రూపాయలు బెల్ట్ షాపుల్లో ఇరవై ఐదు రూపాయలు అధికంగా విక్రయించేందుకు అనుమతి ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అందులో ఒక్కో బాటిల్ పై కరకట్ట బంగ్లాకు మూడు రూపాయలు చొప్పున కప్పం కట్టాలన్నది డీల్ మిగిలింది టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ల ఆధ్వర్యంలో నడిచే సిండికేట్ కు వెళ్తుందని టాక్ పక్కా డీల్ కుదరడంతోనే మొత్తం వైన్ షాప్లన్నింటినీ దక్కించుకునేందుకు టీడీపీ లిక్కర్ సిండికేట్ రెడీ అయిందని చెప్తున్నారు ఏపీలో మద్యం షాపుల లాటరీ వేళ టీడీపీ లిక్కర్ సిండికేట్ మామూలుగా చెలరేగిపోలేదు మద్యం లాటరీ వేసిన సొంత పార్టీ నేతలకు కూడా ధమ్కీ ఇచ్చారు తమ గ్రామంలో స్థానికేతరులు లాటరీ వేయడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదంటే షాప్ ఎలా నిర్వహిస్తారో చూస్తామని వార్నింగ్ ఇచ్చారు ఈ ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఊరు అప్పుడే చేస్తుండ్రు చెప్పినా కదా మా ఊరంతా ఏమనే బంగారపాలెం అనే బంగారపాలెం దగ్గర ఆ ఊరు ఇప్పుడే వస్తావా వస్తా వస్తాను చెప్పబ్బా ఇప్పుడే వస్తా ఉన్నాము ఆల్రెడీ అంద వేలో ఉన్నాము బంగారపల్లి టౌన్ వచ్చేయి ఉంటా గడికి టౌన్ లో కాదయా నువ్వు లొకేషన్ పెట్టి ఆయన నెంబర్ కిరా పెట్టా లొకేషన్ అవరన్న వాళ్ళు మంచిగా మాట్లాడతా ఉండేది ఆ సరే అమరంతా ఆల్రెడీ మాట్లాడిందీ ఏమన్నా ఉంటే మీరు మీ ఊర్లో చూసుకోవాలి కానీ త్రీ కోట్ లో వచ్చి మీరు టెండర్ అయ్యేది కరెక్ట్ కాదు నేను ఏమంటాను నాకు తెలియదు వేసినాను నువ్వు డబ్బు ఇచ్చి రిటర్న్ గుమ్మని ఎన్ని టెండర్లు వేసినావు మూడు మూడు నీకు వీ కోట్ లో ఉండారని తెలియదా తెలియకుండా వేసినావు నువ్వు తెలియదు వేసినాను మీరు బెదిరిస్తే నేను ఏం చేయాలి నా డబ్బు నాకు ఎందుకు ఇస్తే గుమ్మని బెదిరించేది కాదు నేను ఒకే మాట చెప్తా నీకు వచ్చినా కూడా నువ్వు వీ లో వచ్చి నువ్వు షాప్ పెట్టుకొని నాకు వస్తే లేదు నాకు వస్తే చట్టబద్ధంగా వస్తాడికి నువ్వు చట్టబద్ధంగా కాదు ఏది కానీ నీ వల్ల కాదు వేస్తా ఫోన్ ని బాగుండండి బాగుండేది కాదే నీ ఊర్లకు మేము వచ్చినామా శనివారపాలెంలో వీ కోట కూడా ఎవరిని వేసినాడా లేదు కదా ఎందుకు గెలిచిస్తావు నువ్వు లేదు నా దల్లో అమ్మ గెలిచి ఒకటి పెట్టాడా పెట్టలేదు కదా నీ ఊరు రొస్తాను నువ్వు చూసుకోవచ్చు వికోట నీరు యాభై మంది వేసుంటారు ఏం వేసేది వేసిండారు వేస్తున్నాము ఆ ఇప్పుడు వస్తా ఉన్నాము లేదంటే అడిగి ఎంత పదకొస్తా చెప్పు ఇప్పుడు చిత్తూరులోనే ఉంటాం మేము చిత్తూరు మా పిల్లవాళ్ళు కూడా వస్తా ఉన్నారు రండి ఏం చేస్తానో చేయండి నేను చెప్పేది నాకు ఆరు లక్షలు ఇస్తే మూడు రిసిప్ట్ నీకు ఇచ్చేస్తే వస్తే సంతకం పెడతాను నువ్వు చేసుకోబోతున్నా విన్నారుగా చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకతని టీడీపీ లిక్కర్ సిండికేట్ బరితెగింపుని తెగింపుని చట్ట ప్రకారం నేను దరఖాస్తు చేసుకున్నానని సొంత పార్టీ నాయకుడే చెబుతున్నా లిక్కర్ సిండికేట్ మాత్రం ససేమిరా అనడమే కాదు అసలు నువ్వు ఎలా మద్యం షాపుకి దరఖాస్తు వేస్తావని నీ అంతు తేలుస్తామని బెదిరించింది లిక్కర్ సిండికేట్ అనుమతి లేకుండా మద్యం షాప్లకి దరఖాస్తు వేసిన టీడీపీ లీడర్ల పరిస్థితే ఇలా ఉంటే ఇక మద్యం వ్యాపారులు ఔత్సాహికులను లిక్కర్ సిండికేట్ ఏ రేంజ్లో భయపెట్టి తరిమేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇలా రాష్ట్రంలోని మొత్తం మద్యం షాపులను సొంతం చేసుకున్న పచ్చ ముఠా ఇకపై ఒక్కో బాటిల్ మీద ఎంఆర్పి ధర కంటే ఇరవై నుంచి ముప్పై రూపాయలు అధికంగా అమ్ముతూ దోచుకోవడానికి రంగం సిద్ధం చేసేసింది నాణ్యమైన ఉచిత విద్య నాణ్యమైన ఉచిత వైద్యం జనరంజక జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని దేశమంతా ముచ్చట పడుతూ చూసింది అబ్బురపడుతూ ఆశీర్వదించింది అలాంటి ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన ఉచిత విద్యని పాతరేశారు నాణ్యమైన ఉచిత వైద్యం ఊపిరి తీశారు ఇప్పుడు నాణ్యమైన మద్యం అనే దిక్కుమాల నినాదంతో ప్రజలను మభ్యపెట్టి వేల కోట్ల రూపాయల దోపిడీకి రెడీ అయ్యారు హామీల అమలు లేదు శాంతి భద్రతల పరిరక్షణ లేదు సంక్షేమం ఊసులేదు అభివృద్ధి అడ్రస్ లేదు ఇకపై ఏపీలో కనిపించేది ఒక్కటే తాగినోళ్ళకి తాగినంత ఊగినోళ్ళకి ఊగినంత దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత దోచుకునేది మాత్రం పచ్చముటాని ఇది ఫిక్స్ టీడీపీ లిక్కర్ సిండికేట్ దోపిడీకి పాలకులు రాచబాట వేసేశారు రాష్ట్రంలోని మొత్తం మద్యం షాపులను వారికి ధారదత్తం చేసేశారు టీడీపీ లిక్కర్ సిండికేట్ అనగానే ఏ మండలానికి ఆ మండలంలో లోకల్ పచ్చ బ్యాచ్తో ఏర్పడింది కాదు ప్రభుత్వ పెద్దలు ముఖ్యుల కనుసన్నల్లో తయారైన లిక్కర్ సిండికేట్ ఇది మద్యం షాప్ టెండర్లకు తెరలేచిన నాడే సిండికేట్ తన పని మొదలు పెట్టింది మంత్రి నారాయణ తాను వంద దరఖాస్తులు వేశానని ఓపెన్ గా చెప్పినప్పుడే రాష్ట్రంలోని మొత్తం మద్యం షాపులకు టీడీపీ లిక్కర్ సిండికేట్ టెండర్ పెట్టేసిందని సామాన్య ప్రజలు కూడా గ్రహించేశారు నేను ఆక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కొంతమంది వచ్చి అడిగారు సార్ మాకు షాప్లో టెన్ థౌసండ్ ట్రిప్ వచ్చండి ఫైవ్ పర్సెంట్ డిప్ట్ అని సార్ చాలా మంది అడిగారు కాబట్టి నాకు ఏమైనా నాక నేను ఇస్తాడా ఒక వంద వేయించాండ టూ క్రోర్స్ పెట్టి నీకు ఓపెన్ చెప్తుంది ఇంత వైట్ ఒక వంద ఇస్తున్నా వందలో నాలుగు ఐదు తగలొచ్చు లాటరే కదీ ఒక టూ క్రోస్ పెట్టి ఇస్తున్నా ఒక వంద ఒకటి రెండు లక్షలు కట్టాలి ఫీజు ఒక నాలుగైదు వస్తుంది నాలుగైదు నాలుగు ఐదు రావచ్చు జనరల్గా ఐదు వస్తాయని నాలుగు ఐదు వస్తే ఎవరైతే అంటే ఇప్పుడు ఒక ఐదు మందికి కలిసి ఒక్కో షాప్ ఇచ్చారనుకో విన్నారుగా ఏపీలో మంత్రులకు అనుసంధంలోనే మద్యం సిండికేట్లు కొనసాగాయని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి మద్యం సిండికేట్ కి స్వయంగా మంత్రి నారాయణ నాయకత్వం వహిస్తున్నారు మద్యం షాప్ లాటరీలు తీసేయడంతో టీడీపీ లిక్కర్ సిండికేట్ బెదిరింపుల పర్వానికి తెరపడలేదు ఇప్పుడు కిడ్నాప్ల పర్వానికి తెరతీసింది పచ్చముఠా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని షాప్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ లాటరీలో రంగనాథ్ అనే వ్యక్తికొచ్చింది అయితే లేపాక్షిలో మద్యం షాపులన్నీ దక్కించుకోవడానికి ఏర్పడ్డ సిండికేట్ దీన్ని సహించలేకపోయింది రంగనాథ్ ని ఆ సిండికేట్లో మెంబర్ అయిన హిందూపురం టీడీపీ లీడర్ మంగేష్ కిడ్నాప్ చేశారు ఉదయం పదకొండు గంటలకు తన భర్త కిడ్నాప్ అయినా ఆయన ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోయారంటూ ఎస్పీ ఆఫీస్ ముందు బైఠాయించి రంగనాథ్ భార్య అశ్విని ఆందోళన చేశారు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో టీడీపీ మద్యం సిండికేట్ బరి తెగించిన తీరు చూసి ప్రజలంతా చీకొడుతున్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దశల వారి మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేయడంలో భాగంగా ప్రైవేట్ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలు ఉండగా దశలవారీగా వాటిని రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగుకు తగ్గించారు మద్యం దుకాణాల వేళలు కుదిస్తూ ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది వరకే విక్రయాలకు అనుమతించారు నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూమ్లను రద్దు చేయడంతో పాటు ఏకంగా నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వడం ఆపేసింది మద్యం అలవాటును ప్రజల్లో తగ్గించడానికి మద్యం మహమ్మారి విష కోరల నుంచి వారి కుటుంబాలను రక్షించడానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాలను కొనసాగించాల్సింది పోయి అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం మద్యం ప్రవాహానికి గేట్లెత్తనుంది ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఉండగా వీటిని ప్రభుత్వ పరిధి నుంచి తగ్గించి మొదటి దశలోనే వాటి సంఖ్యను మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలకు పెంచింది వాటికి అదనంగా పన్నెండు స్మార్ట్ స్టోర్స్ ఏర్పాటు చేయనుంది మద్యం దుకాణాలన్నిటిని కూడా పూర్తిగా ప్రవేటీకరణ చేసి ఆనాటి ప్రభుత్వంలో పూర్తిగా ప్రభుత్వం ఆదాయంగా ఉండిన ఆ మద్యం పాలసీని ఈ రోజున దాన్ని ప్రైవేటు శక్తుల్లోకి మీరు తీసుకెళ్లి ఆర్గనైజ్డ్గా టెండర్లు వేయించి ఆ టెండర్ ప్రక్రియలో ఇంకా మీ అనునాయులు పూర్తిగా హక్కు సంపాదించలేదని మరో కొంతకాలానికి పొడిగించి మీరు మద్యం పాలసీని భ్రష్ పట్టించి ఈ రోజున ప్రజలకు మందు తాపించడానికి తహతహలాడుతున్న ఈ ప్రభుత్వం చూస్తే అని సిగ్గుపడుతున్నామని ఏ ప్రభుత్వం అయినా మద్యానికి బాన్సైన ప్రజలను మద్యం కోసం కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నాం ప్రజలు మెల్లమెల్లగా 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 వాళ్ళకి ఆ మద్యాన్ని దూరం చేయాలని ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆలోచించిన మాట వాస్తవము ప్రభుత్వం మద్యం షాప్లకు లాటరీ తీయడానికి ముందు బెదిరింపులు లాటరీ కార్యక్రమం ముగిసిన వెంటనే కిడ్నాప్లు ప్రైవేట్ మద్యం షాపులు తెరవగానే ఒక్కో బాటిల్ పై ఎంఆర్పి కన్నా ఇరవై నుంచి ముప్పై రూపాయలు అధిక ధరకి విక్రయించడానికి సిద్ధం చేసిన స్కెచ్ వీటికి తోడు తాగడానికి పర్మిట్ రూమ్లు రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులో ఉండడానికి బెల్ట్ షాప్లు ఇక చెప్పేదే ఉంది చంద్రబాబు పాలనలో అరాచక గా మారిన ఆంధ్రప్రదేశ్ ఇకపై మధ్యాంధ్రప్రదేశ్గా విరాజిల్లుతుంది ఐదున్నర కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని వెక్కిరిస్తూ